నెల్లూరు జిల్లా వింజమూరులోని అంకమ్మ తోపులో వెలసి ఉన్న శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయ భూముల ఆక్రమణలపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులరెడ్డి తనిఖీలు నిర్వహించారు. అలాగే వింజమూరులో ప్రధాన రహదారి ఆనుకుని ఏర్పాటు చేస్తున్న అక్రమ కట్టడాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ భూములు ప్రస్తుతం కోర్టు వ్యవహారంలో ఉన్నాయని, కనుక ఎవరూ నిర్మాణాలు చేయవద్దని నిర్మాణదారులకు తెలిపారు. 802/7 సర్వే నెంబర్ సుమారు 11 సెంట్లు ఆక్రమణలు జరుగుతున్నట్టు ఆయన గుర్తించారు. ఈ క్రమంలో కొందరు లబ్ధిదారులు ఇక్కడ ఉన్నటువంటి అన్ని అక్రమ కట్టడాల సమయంలో రాకుండా కేవలం ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చారని, వాటి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానంగా, రాష్ట్రంలోని ప్రతి దేవాలయానికి కార్యనిర్వహణాధికారి ఉన్నను లేకున్నను అది చిన్న దేవాలయమైనా దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ఆక్రమణలో ఉన్న ప్రతి సెంటు భూమి కూడా గుర్తించి ఆలయ భూములు అయినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా నిర్మాణం చేసిన కట్టడాలు ఆలయ భూముల్లో ఉన్నట్లయితే దేవాదాయ చట్టం ప్రకారం వాటిని కూల్చివేస్తామన్నారు. కనుక ప్రస్తుతం నిర్మాణం చేస్తున్న నిర్మాణాలను నిలిపివేయాలని సూచించారు. ఏదైనా రుజువులు ఉన్నట్లయితే జిల్లా కార్యాలయంలో సంప్రదించాలన్నారు. వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. బాబు మీరు ఏమి ఇచ్చినా మేము పెట్టుకుంటాము. పలానా మీరు ఇచ్చారు సార్, పద్మపుడు దాకా మాకు తెలియదు. 13 ఎకరాలు ఉన్నాను. ఆయన కొడుకున్నాడు కోర్టు ఎవరికైతే వాళ్ళు కానీ 2017 కోర్టు అయినప్పుడు మాట తప్పకూడదు. కోర్టు అయినప్పుడు పనికో కోర్టు కేసుకుంటా పోతా ఉంటారు. వాళ్ళు పోతా ఉంటారు, పోతా ఉంటారా. వాళ్ళు వస్తారు, ఇది ప్రూఫ్ చూపిస్తారు. మాది అంటే కాదు, ఇది డిపార్ట్మెంట్ అని మేము కౌంటర్ వేస్తాం. అప్పుడు ఎవిక్షన్ ఆర్డర్ ఇస్తారు, పోలీసు వాళ్ళని పెట్టుకుని మొత్తం కాల్ కొడతాం. అది జరిగేది. నా పేరు శ్రీనివాసులరెడ్డి అండి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వింజమూరు అంకమ్మ దేవస్థానం సంబంధించిన స్థలంలో అనేకాంతంగా కట్టుబడులు కడుతున్నారని మాకు ఒక ఆదేశాలు వచ్చాయి. అవి వెరిఫై చేయమని దానికోసం ఈరోజు ఈ వింజమూరుకు రావడం జరిగింది. వింజమూరులో 187 సర్వే నెంబర్లో 802/7లో 11 సెంట్లు ఆక్రమణ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారని తెలిసింది. దానికి వచ్చి ఫీల్డ్ వెరిఫై చేసాము. వాళ్ళని ప్రస్తుతానికి మేము ఆపి మీరు ఏదన్నా ఉంటే, మీ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే వచ్చి ప్రొడ్యూస్ చేయమని చెప్పాము. అందుకని వాళ్ళు ప్రస్తుతానికి ఆపారు. రేపు దీని గురించి క్షుణ్ణంగా పరిశీలించి ఈ అంకమ్మ దేవస్థానానికి ఎన్ని పొలాలు ఉన్నాయి ఏందనేది మొత్తం వెరిఫై చేసి 22A1C కింద రిజిస్టర్ చేయకూడదని చెప్పేసి కూడా మేము రిజిస్టర్కి రాస్తున్నాము. ఇవన్నీ వెరిఫై చేస్తాము కాబట్టి తెలియపరుస్తున్నాము.